అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం అనే కార్యక్రమంలో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పిర్మిడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారు. మరి ఆయన మాటల్లో పత్రిజీతో ఉన్న ఆయనకు ఒక సంబంధం, ఆయనకు ఒక ప్రయాణం అనేది మనం తెలుసుకుందాం. వెల్కమ్ సార్. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ మూమెంట్లో భాగమై ఉన్నారు సార్? లాస్ట్ 14 ఇయర్స్గా. 14 ఇయర్స్, దట్ ఈస్ అమేజింగ్. సో మరి మీకు పత్రి గారిని ఫస్ట్ టైం కలిసింది, ఆ ఇంట్రాక్షన్ అనేది మీకు గుర్తుందా? అవునండి, నేను 2008 తెనాల్లో మీట్ అయ్యాను ఓ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు. ఓకే, అదే ఫస్ట్ మీట్ అనమాట పత్రి గారిని. ఓకే, ఎట్లా ఉంది ఆ ఇంట్రాక్షన్, ఏమనిపించింది సార్ అని చూసినప్పుడు? అప్పుడు ఆయన తెనాల్లో ఒక ప్రోగ్రామ్ నిమిత్తం వచ్చారు. వచ్చినప్పుడు అంటే ఆయనతో నాకు పరిచయం లేదు, జనరల్గా వెళ్ళాను కొత్త మెడిటేటర్ కొత్తగా. లోకల్గా ఉన్న కొంతమంది తీసుకెళ్ళారు, ఇలా తెనాల్లో ప్రోగ్రామ్ ఉందంటే. వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఆ ప్రోగ్రాంలో గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. ఓ 45 మినిట్స్ ఏమో చేయించారు సార్ మెడిటేషన్. అది అయిపోయిన తర్వాత లైట్ అక్కడ కరెంట్ పోయింది. ఆ సందర్భంలో ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన వైట్ అండ్ వైట్లో ఉన్నారు. అప్పుడు ఇప్పుడు సన్నంగా ఉన్నాడు ఆయన, ఇలా లేరు. అయితే అప్పుడు మన విజయవాడ జక్కా రాఘవరావు గారు పద్మగారిని పక్కన కూర్చోబెట్టుకొని, నాకు ఏమి తెలియదు అప్పుడు, ఈయన ఒక ఫౌండర్ అని, ఈ యొక్క సొసైటీ ఏర్పాటు వరే అన్నీ తెలీదు, కొత్తగా కొత్తవా అన్నమాట. నేను 2007లో నాకు ధ్యాన పరిచయం అయింది. ఈ ప్రోగ్రామ్ 2008లో జరిగిందనమాట, తెనాల్లో జరిగింది. ఆ మంత్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను, జస్ట్ చూశారు అంతే. నేను కూడా చూసి, నాకు ఈయన గురించి పెద్దగా అభిప్రాయం ఏమి తెలియదు కదా, ఉన్నాను 5 నిమిషాలు. మళ్ళీ అంతలోకి నన్ను ఒక కారులో వచ్చామన్నమాట. మళ్ళీ పిలుస్తుంటే ఇంక నేను వెళ్ళిపోయాను. ఫస్ట్ మీట్ అలా జరిగింది నాది పత్రి గారితో. సో ఏమనుకున్నారు ఆయన తర్వాత? ఎప్పుడు ఈయన ఒక ఫౌండర్ అని, సమస్త ఒక ఫౌండర్ అని ఎప్పుడు తెలిసింది? ఇవన్నీ తర్వాత తెలిసినాయి అన్నీ. ఈయన ఆశయం ఏమిటి, ఈయన ఏ లక్ష్యంతో ఈయన మూమెంట్ నడుపుతున్నారు, ఇవన్నీ కూడా నాకు తర్వాత తెలిసినాయి అన్నమాట. ఓకే ఓకే. సో అప్పుడు ఒక కొత్త మెడిటేటర్ అయ్యి ఈ మూమెంట్ పట్ల, ఆయన ఒక ఐడియాలజీస్ పట్ల మీ అభిప్రాయం ఎట్లా ఉండేది? ఇది నేను 2007లో ధ్యానంలో పరిచయమైంది. అది మా నాన్నగారికి హెల్త్ బాగపోతే ఒక టీచర్ గారు చెప్తే దగ్గరున్న సెంటర్కి వెళ్ళాను నేను. అప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, అక్కడ ఒక చెన్నకేశ్వరరావు గారు అని ఒక ఫస్ట్, నేను మేము ఉంటున్న ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటున్న టీచర్, ఒక టీచర్గా చెప్పారనమాట, ఇలా మీ నాన్నగారికి మెంటల్గా అప్సెట్ అయ్యారు కదా, మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, అది నువ్వు ఎలాగో హాస్పిటల్ తీసుకెళ్తున్నావు, ఇది కూడా ఒక ప్రయత్నం చేస్తే ఏమైంది, అలా ఫ్రీగానే చెప్తున్నారు అని అంటే, అక్కడ సెంటర్ తెలుసుకుని, ఆయన పేరు సాంబశివరావు, పైపు రోడ్లు ఉండాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నా, ఆ రోజు ఫ్రైడే అనమాట, సాయంత్రం నీకు కుదిరితే క్లాస్ జరుగుతుంది చెన్నకేశ్వరరావు గారి ఇంటి దగ్గర, ఆ రూట్ మ్యాప్ కూడా ఇచ్చి ఆయన పంపించారు. పంపిస్తే అప్పుడు మా నాన్నగారిని తీసుకుని వెళ్ళాను అనమాట. ఆడికి వెళ్ళినప్పుడు క్లాసు ఆయన చెన్నకేశ్వరరావు గారికి పరిచయం చేసుకుని నేను, ఆయన ఎలా ఉన్నారంటే అప్పుడు వైట్ అండ్ ఆయన కూడా వైట్ అండ్ వైట్ వేసుకున్నారు. ఆయన కూడా వేసుకుని, ఆయన చర్చిలో ఫాదర్స్ ఉంటారు కదా ఆల్మోస్ట్, అలా కనిపించాడు ఆయన నాకు. ఓకే, అంటే నాకేం తెలీదు ఈ మూమెంట్ గురించి కానీ మెడిటేషన్ గురించి కానీ, కొత్త అనమాట విన్నాం. సరే అనుకున్నాను, నేను నా వచ్చింది నా కోసం కాదు కదా, మా ఫాదర్ హెల్త్ బాగుంటుందని వచ్చాను నేను. సరే పైకి పదండి అని చెప్పి పిరమిడ్లో తీసుకెళ్ళి ఆయన చేత ధ్యానం చేయించాము. నేనేం చేయలేదు. తర్వాత ఆయన కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యారు కదా, ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు. మళ్ళీ బయట తీసుకుని కూర్చోబెట్టాను. క్లాసు ఆయన అప్పుడు సేతు విజ్ఞానం మీద ఒక 40 వీక్స్ ఇంగ్లీష్లో ఉన్న బుక్ మైండ్ పవర్ 1 తెలుగు ట్రాన్స్లేట్ అయింది, అది క్లాసులు చెప్తున్నారనమాట. ఓకే, అలా ఫస్ట్ అక్కడ ఆ సెంటర్కి వెళ్ళడం అనేది జరిగింది. సార్, ఒక ఐడియాలజీస్ అండ్ ప్రిన్సిపల్స్లో మీకు బాగా గుర్తున్నాయి ఏంటి సార్? ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈయన సరిగ్గా చేసేవాడు కాదు మా నాన్నగారు, ఫాదరు మెడిటేషన్ చేసేవారు కాదు, ఇంకా ఆయన వదిలేశాను. కానీ అక్కడ ఉన్న వాతావరణంలో కొంతమంది ముస్లిం పిల్లలు కానీ, తర్వాత క్రిస్టియన్ పిల్లవాడు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు, వీళ్ళందరినీ చూసి నాకు ఒక అనిపించింది అనమాట, ఏంటంటే ఇది ఒక రిలీజన్కి సంబంధించింది కాదు, ఒక ఈ ఒక హిందూ, మనం హిందువులంగా పుట్టాం కదా, అంటే అందరు వాళ్ళు వచ్చేసుకోవచ్చు కదా, అందరూ వచ్చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక ఐడియా పుట్టి, నాకు ఆయన క్లాసులో ఈ భూమి అంటే ఏమిటి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఓహో,
ఇది మనం కూడా చేయొచ్చు అనుకుని అప్పుడు ఒక సండే నేను చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన ఆ రోజు కూడా మధ్యాహ్నం నేను చికెన్తో భోజనం చేశాను. ఒక వన్ అవర్ సీనియర్ మాస్టర్తో కూర్చుని నేను మెడిటేషన్ చేసిన తర్వాత నాలో ఒక ఏదో శక్తి ఎంటర్ అయినట్టు అనిపించింది అనమాట. ఒక ఫీల్, ఒక సైలెంట్గా అయిపోయాను, స్తబ్దత గురైనట్టు ఆ వన్ అవర్ మెడిటేషన్ తర్వాత. మళ్ళీ మా అమ్మగారు ఆ చికెన్తో మధ్యాహ్నం వండిందా తీసుకొచ్చి పెడుతున్నారు. పెడుతుంటే ఆ ముక్కలు చూసి అనిపించింది అనమాట, నేను ఎంతకాలం ఈ కోడిని మేకని తినేస్తాను అంటే ఎంత రాక్షసునై ఉంటాను అని. అప్పుడు అప్పుడు పక్కన పెట్టేశాను. అప్పటికప్పుడు ఇంక వేరే ఏం దొరకదు కదా, అప్పుడు రసం వేసుకుని తిన్నాను. ఆ రోజు నుంచి గుడ్డుతో సహా వదిలిపెట్టేసి తర్వాత తెలిసింది మనకి ఒక 18 ఆదస్తోత్రాలు ఉన్నాయని, నాన్ వెజ్ తినకూడదని, తర్వాత ఈయన గురువు అని, ఈయన ఆశయాలు అని, ఇవన్నీ వాటి వారు అన్నీ తెలుసుకుంటా వచ్చినాయి అనమాట. అది నా యొక్క ఫస్ట్ అనుభవం, పరిచయం మన మూమెంట్కి. ఇప్పుడు సార్, ఒక మెనీ టీచింగ్స్లో మీకు ఆల్వేస్ ఎప్పుడు గుర్తుండిపోయే విషయాలు ఏంటి? తర్వాత విషయంలో ఆయనతో టీచింగ్స్లో ఆయన ఏది కూడా గుడ్డిగా చెప్పలేదు లైఫ్ టైంలో. యోగి వేమన గారు ఈ విషయం చెప్పారు, బ్రహ్మం గారు ఈ విషయం చెప్పారు, వివేకానందుడు ఈ విషయం చెప్పాడు, రావణ మహర్షి ఈ విషయం చెప్పారని చెప్పారు. కానీ ఎక్కడికక్కడ గుడ్డిగా ప్రజల్లో మభ్యపెట్టే విషయాలు ఏది చెప్పడా ఆయన లైఫ్ టైంలో చెప్పలేదు. ఏదైనా సరే నేను చెప్పింది కూడా గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన పని లేదు, మీకు 40 డేస్ మెడిటేషన్ చేయండి, అది బాగుందంటుంటేనే కంటిన్యూ చేయండి. కానీ ఆయన గట్టిగా చెప్పింది అంటే మాంసం మానేయమని మాత్రం గట్టిగా చెప్పేవాడు. నువ్వు ధ్యానం చేసినా చేయకుండా పర్లేదు కానీ మాంసం మాత్రం మానేయని చెప్పేవాడు, హింస చేయకూడదు కదా. అలా ఆయన టీచింగ్స్ అట్లా ఒక మభ్య పెట్టే విధంగా కాకుండా చాలా శాస్త్రీయంగా చెప్పేవారు అనమాట. అది బాగా నచ్చింది నాకు అది. ఓకే, అండ్ మీ లైఫ్లో ఎక్కువ ఫాలో అయ్యే ఆయన టీచింగ్స్లో ఏంటి? అంటే ఏం జరిగిందంటే మనం అప్పటికే నా ఏజ్ ఒక 23, ఈయన పరిచయం అయ్యేసరి 23-24 ఉంటుంది. అప్పుడు దాకా ఒక మనకు కొన్ని అలవాట్లు లేదా సమాజం నుంచి నేర్చుకునే తల్లిదండ్రులు నేర్పించడానికి ఉంటాయి కదా, ఈయన క్యాసెట్లు ఆడియో రికార్డ్స్ వినడం జరిగింది. అందులో ఆరోగ్యము, మహాభాగ్యము, సంకల్పశక్తి, ఒక గురువు గురించి ఆయన సదానంద యోగ గురించి చెప్తే ఒక ఆడియో, తర్వాత గురు పరంపర, తర్వాత యోగ పరంపర, ఇట్లాంటివన్నీ విన్నప్పుడు టోటల్గా అన్నీ రివర్సల్లో ఉన్నాయి. మనం విన్నది మన నమ్మకాలకి అన్నాళ్ళకి కూడా టోటల్ కొత్త మార్గంగా ఉంది. ఇప్పుడు మరి అది చెయ్యాలంటే మనం పెద్దవాళ్ళని అడిగితే నీ అనుభవం సరిపోద్దా, నీ వయసు సరిపోద్దా అంటారు. కానీ మన లోపల ఉన్న స్పిరిట్ అంటే ఆ యొక్క చూడండి, ఆ వేరు ఎలాగిందంటే ఆయనది శ్రద్ధగా విని దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే ఆలోచన స్టార్ట్ చేశాం. కాబట్టి ఆ రోజులు ఏంటంటే సాధన చేయాలి, సాధన చేయాలి అన్నారు. థియరిటికల్గా తెలుసుకున్నది ఎంతో సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఒక పట్టుదల పెరిగింది. ఆయన కూడా సాధన ఎక్కువ చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. ఎప్పుడొచ్చినా సరే ఏ భోగం చేసినా మినిమం గంటన సాధన చేయించేవారు ఆయన. అట్లా సాధన చేయించడం అనేది ఆయన లైఫ్లో ఎక్కువ చేయించారు, అదొకటి బాగా నచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఏదైతే చెప్పారో, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నిర్ణయం మీదనేవాడు ఆయన, అంతేగాని నువ్వు కంపల్సరీ చెయ్యి అని ఎక్కడా శాసించలేదు ఆయన. అది మనకు నచ్చింది కాబట్టి, బాగుంది కాబట్టి మనం చేసుకుంటా వెళ్ళిపోయాం. సార్తో మీరు వర్క్ చేశారు కదా ఆయనకు గైడెన్స్లో, ఎటువంటి వర్క్ చేసేవాళ్ళు, ఎటువంటి గైడెన్స్ అందించేవాళ్ళు సార్ మీకు? ఆయన ఫస్ట్ టైం కలిసింది 2008 అయితే, తర్వాత కాలంలో నేను ఏదో నా పని చేసుకుంటూ లోకల్గా యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండింది 2012 వరకు. ఆయనతో కలిసి చేసింది ఏం లేదు 2012. ఒక తర్వాత 2013 తర్వాత నుంచి నాలో స్టార్ట్ అయింది అనమాట. ఏమనంటే నీ టైము ఇక్కడ కాదు, నీ టైం ఇక్కడ అనవసరంగా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని ఇన్నర్ నుంచి చెప్పేది. ఇక్కడ నా పరిస్థితి, ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటంటే కానీ నేను అది ఆ నెలకి మినిమం శాలరీ తెచ్చుకుంటే కానీ ఫైనాన్షియల్గా ఇల్లు గడవదు నాకు. అట్లాంటి పరిస్థితుల్లో 3 ఇయర్స్ నేను పడ్డాను. ఎవరైనా సరే ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వు, తర్వాత ఇవన్నీ తర్వాత చూద్దాం అని అనేవారు. చుట్టూతో ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళు చాలామంది మనకు సీనియర్లు కానీ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వండి, తర్వాత చూద్దాం అని అనేవారు ఇవన్నీ. కానీ లోపల నుంచి నీ టైము ఇది కాదు, పత్రిక గారు కూడా చెప్పేవారు కొన్ని సందర్భాల్లో,
ఉద్యోగాలు చేయడానికి ఇంకోటి చేయడానికి వాటికి 190 మంది ఉన్నారా, నీ లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టు. నేను చెప్పిన పని అని కాదు, నీ లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టానేవారు. అదొకటి బయట నుంచి. తర్వాత నాకు కూడా ఇన్నర్లోంచి అనిపించేది నా టైం అనవసరంగా వేస్ట్ చేస్తున్నానని. 2013 నుంచి 2014 బుద్ధ పౌర్ణమి వరకు జాబ్ చేశాను, ఒక 2.5 ఇయర్స్ చేసినప్పుడు ఇంకా అలా నాకు 2014లో ఏం జరిగిందంటే యాక్సిడెంట్ జరిగింది. చాలా అప్పుడు నేను మనిషిని వెళ్ళిపోవాలి, చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. జరిగిన 1 ఇయర్ తర్వాత నాకు ఇన్ఛార్జ్కి కొంచెం క్లాసెస్ వచ్చినాయి. ఓ పక్క నాకు ఇన్నర్లో అనిపిస్తుంది కదా జాబ్లోంచి బయటకు వెళ్ళిపోవాలి, ఈ సర్వీస్ మూటలోకి వెళ్ళిపోవాలని, మూమెంట్లో వర్క్ చేయాలని, నాకు ఇంకా బలంగా నిలవని తీసేసుకున్నాను. ఇంకా నేచర్ ఇంటిస్తుంది, లోపల నుంచి అదే అనిపిస్తుంది. ఏదైతే అయింది ప్రయోగం జాబ్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయినప్పుడు నాకు ఇన్ఛార్జ్ క్లాసెస్ వచ్చి మీరు నువ్వు జాబ్లోంచి బయటకు వెళ్ళిపోవాలి, నాకు కూడా కావాల్సింది అదే. నిజంగా నాకు నా ఇన్ఛార్జ్ నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. లేదంటే ఆయన ఆ రోజున లేదులే సర్లే ఈసారి ఉదయసారిలో చేసుకో అంటే మళ్ళీ చేసేవాడినేమో నేను చేశాను. నిజంగా నాకు నా ఇన్ఛార్జ్ చాలా నన్ను నెత్తి మీద పాలు పోసాడు. చేసి తర్వాత నాకు ఈ జాబ్ ఇప్పించిన ఫ్రెండ్ ఒలి అని ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడు, అతను కూడా 1 వీక్ నా దగ్గర ఉండి నా ఇన్ఛార్జ్కి అతని బాగా క్లోజ్ అనమాట. క్లోజ్ అయితే లేదు నువ్వు ఫైనాన్షియల్గా మళ్ళీ చాలా ఇబ్బంది పడతావు, నువ్వు నేను ఏదో విధంగా మాట్లాడతాను, నువ్వు అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకని 1 వీక్ నా వెంట పడ్డాడు. కానీ ఆ టైంలో ఏదో ఒక తెలియని శక్తి ఏం చెప్పిందంటే నా జీవితంలో అదే ఆఖరి జాబు, ఇంకా నేను చేయను అంటే ఎట్లాంటి మాట్లాడినప్పుడు అతను ఏమనేవాడు అంటే ఇట్లాంటి మాటలు చాలా చూసామయ్యా, చాలామంది ఇబ్బంది పడ్డారు మా కళ్ళ ముందు, నీ కూడా అంతే అన్నాడు. కానీ నాకేమనిపించింది, నాకు అనిపించింది మా దాని మీద కట్టుబడి ఉన్నా. సరే ఆ కంపెనీలో చేపు బయటికి వెళ్ళిపోతుంది, ఇంకో ప్రయత్నం కూడా చివరాఖరి ప్రయత్నం చేశాడు. చూడండి మన ఒక వెల్ విషరు ఒక ఫ్రెండ్ ఇంకో కంపెనీలో జాబ్ ఇచ్చడానికి కూడా ట్రై చేశాడు ఆయన. సరే అతను మాట కాదనలేక మళ్ళీ వెళ్ళాను, అక్కడికి వెళ్ళి సేమ్ అదే వర్క్ కనబడుతుంది. ఇంకా నాకు లేదు, నన్ను ఇంక ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసిన తర్వాత ఒక 1 ఇయర్ పాటు ఫ్రీగా ఉన్నాను, ఉండి అసలు తెలుసుకోవాలి జీవితాన్ని ఎలా జీవించాలి, ఈ వర్క్ ఎలా చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ అవ్వాలి, అసలు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి. కానీ బై నేచరు ఆ యొక్క వనరులు కానీ ఆ సపోర్ట్ కానీ నాకు ఎలా వచ్చిందంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్, నాకు అప్పుడు కారు కూడా లేదు, వాళ్ళు వచ్చి ఈ మూమెంట్లో తిప్పారు నన్ను. ఓకే, సీనియర్స్తో తిప్పారు, పత్రి సార్తో తిప్పారు. అప్పుడు ఆ 1 ఇయర్ పాటు ట్రైనింగ్ నేర్చుకున్నాను అనమాట. ఓహో ఇలా ఉంది సిస్టమ్, ఇలా ఇలా ఇలా. ఏమేమి విషయాలు నేర్చుకున్నారు? అదే ఈ మూమెంట్లో ఎలాంటి వర్క్ చేయొచ్చు, ఆయన లక్ష్యం ఎలా ఉంది, అవన్నీ కూడా మనకు ప్రాక్టికల్గా కళ్ళతోని అవి ఎసెన్స్ మనకు దొరికింది అనమాట. దొరికినప్పుడు నేను 2015 మేకి జాబ్ మానేసిన తర్వాత 2016 ఒక 1 ఇయర్ గడిచిపోయింది. అప్పుడు 2016 నవంబర్లోనూ నాకు అనిపించింది నీకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకున్నామన్నప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నీకు కార్ వస్తుంది అని. కానీ అప్పుడు నా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి తెలుసా మీకు, అసలు నేనే అది నేను లైఫ్ లీడ్ చేసుకోవడానికి మీ దగ్గర ఇంకొకరి దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నడుపుతున్నాను నేను, అట్లాంటి పొజిషన్లో నాకు చూడండి వచ్చింది మెసేజ్. నాకు ఇన్నర్లోంచి అనిపించింది నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళు, నీకు కారు వస్తుందని. నిజంగా ఆ వచ్చిన నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. అప్పుడు నాకు డబ్బులు లేకపోయినా ఆయనకి విసనపేటలో రమణ గారు ఉంటారు, ఆయన డ్రైవింగ్ 4,000 అంత ఇచ్చి నేను డ్రైవింగ్ నేర్చుకుని వచ్చాను. 3 డేస్ వాళ్ళ ఇంట్లో ఉండి నేర్చుకుని వచ్చాను. తర్వాత సేమ్ నాకు ఏదైతే అనిపించిందో అలాగే ఎగ్జాక్ట్గా 2017 డిసెంబర్లో నాకు కారు వచ్చింది. ఆ తర్వాత నా వర్క్ స్టార్ట్ అయింది బలంగా. ఈ అప్పుడుతో ఈయనతో కలిసి జర్నీ చేయడం అనేది కూడా బాగా కలిసి జర్నీ చేయడం అనేది కూడా స్టార్ట్ అయింది అప్పుడే 2017 డిసెంబర్ సార్తో. ఇంకా కారు వచ్చింది. ఆ కారు నేను డెలివరీ తీసుకున్నాను 17 తారీఖు. ఎట్లా వచ్చింది అప్పటివరకు మీకు స్థితి స్తుమత లేదు కదా? అది ఎలాగైందంటే మా మావయ్య గారు ఉన్నారు, కారు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను మావయ్య అంటే, నా ఈ ఐటీ రిటర్న్స్ ఉన్నాయా, మొన్న హోమ్ లోన్స్ పెట్టుకున్నాను నేను, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. ఫైనాన్సర్స్ ఐటీ రిటర్న్స్ ఉంటే ఇచ్చేసారు. ఓకే, నాకేం లేదు ఇల్లు, అప్పటికే ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాను.
అయితే చూడండి, ఆయన ఆ పర్సనే ఒకప్పుడు బైక్ కొనుక్కుంటాను 10,000 మామయ్య అంటే ఇవ్వలేదు ఆయన. 4 లక్షల రూపాయలు కారుకి సైన్ చేసేసాడు, చెక్కులు అయిన ఇచ్చేసి. వాళ్ళ మిస్సెస్ కూడా వద్దని చెప్పింది, ఫైనాన్షియల్ గొడవలు మళ్ళీ రిలేషన్స్ పాడవుతాయి. కానీ ఆయనలో ఏ శక్తి ప్రవహించిందో ప్రవేశించిందో నాకు తెలియదు. ఆయన ఫట్ఫట్ఫట్మని అన్నీ నాకు సపోర్ట్ చేసేసాడు. షోరూమ్లు కూడా, కారు కూడా మీరు ఆ డిసెంబర్ ఎండింగ్ అది అయితే యాక్చువల్గా 1 లక్ష అన్నా కట్టి డౌన్ పేమెంట్ కట్టి తెచ్చుకోవాలి. కానీ 4 లక్షల ఆఫర్స్ ఏదో పెట్టారు, పెడితే సుమారు 60,000 ఆ డౌన్ పేమెంట్ తీసేశారు. ఫుల్ ఆన్ రోడ్ ఫైనాన్స్ చేయించేసి ఎస్ బ్యాంక్ వాళ్ళ చేత ఫ్రీగా ఇవ్వడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. వాళ్ళు రూపాయి కట్టకుండా నేను నా కారు ఇవ్వాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎస్, నేచర్ ప్రయత్నం. చివరికి 10,000 కట్టండి సార్ చాలు, ఇంక మేము ఎన్ని ప్రయత్నం చేసాము అది అవ్వట్లేదు, ఒక్క 10,000 కట్టాల్సి వస్తుందంటే ఉన్నాయి నా దగ్గర డబ్బులు ఆ టైంలో, ఆ 10,000 ఇచ్చేసి తెచ్చేసాను కారు. ఆ వచ్చిన తర్వాత 19 తారీఖు డిసెంబర్ ధ్యానం ఆ చక్రానికి వేసుకొచ్చాను. దానికి మిగిలిన అన్ని యాక్సెస్ అన్నీ ఉంటాయి కొన్ని వేసుకుని వన్ డే అక్కడ ఆగి 19 తారీఖు వేసుకొచ్చాను. పత్రి సార్ని కలిశాను మధ్యాహ్నం, అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏంట్రా అన్నాడు, కారు కొన్నాను సార్ అన్న. నిజంగా మీరు నమ్మరండి, ఈ కొనుక్కున్న నాకే కూడా అంత ఆనందం ఉండదు. ఆయన కళ్ళల్లో ఆయన ముఖంలో నేను ఆనందం చూశానండి. ఇప్పటికీ నేను మర్చిపోలేను, అవునా కారు కొన్నావా నువ్వు అంటే ఎంత ఆనందపడిపోయాడు మనిషి. మరి ఆ తర్వాత అర్థమైంది ఎందుకు ఆనందపడ్డాడు. నాకు కూడా అంత ఆనందం లేదు, సరే కోరిక నెరవేరింది అనుకున్నాను, కానీ ఆయన ముఖంలో కళ్ళల్లో అవునా నువ్వు కారు కొన్నావా అని ఎంత ఆనందపడ్డాడు. సరే సార్, కొత్త కారు కదా మీరు డ్రైవ్ చేస్తే బాగుంటుంది అన్నాను. సరే తప్పకుండా ఇక్కడే ఉంటాను కదా చేస్తానులే అన్నాడు. అట్లాగే ఆయన చేశాడు, చాలా ఆనందపడుతూ ఆ డ్రైవ్ ఇక్కడి నుంచి అక్కడికే ఆ డ్రైవింగ్ చేసేటప్పుడే కొంతమంది సీనియర్లను ఎక్కించుకున్నాడు ఆయన, నా పక్కనే కూర్చొని చేశాడు. చాలా ఆయన మంచి ఎక్స్పీరియన్స్, మంచి మెమరీస్ ఇచ్చాడు ఆయన ప్రతి వ్యక్తికి కూడా. ఆయన నావాడు, మనం కొన్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాం మన లైఫ్ టైంలో, కానీ ఆయన ఒక యాజ్ అ ఫౌండర్గా గురువుగా అందరికీ అన్ని మెమోరీస్ మిగిల్చి వెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చారు ఆయన లైఫ్ అంటే ప్రతి ఎవ్రీ మినిట్ కూడా ఫ్యామిలీ కంటే కూడా సొసైటీకి ఆయన ఇచ్చేసాడు టైం అంతా కూడా. అట్లా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత నందగారు ఒక సందర్భంలో గురుభవనంకి వెళ్ళాము, అప్పటికి మన ఛానల్ పెట్టే ప్రాసెస్లో ఉన్నారనమాట, ఇంకా స్టార్ట్ చేయలేదు. చెబితే నందగారు ఒక విషయం చెప్పారు, రెండు కారు ఉందరా చక్కగా కొద్ది మార్కెటింగ్ చేసి ఫైనాన్షియల్గా దీనికి ఏదైనా హెల్ప్ చేయరా అన్నారు నందగారు. గురుపౌర్ణమి అక్కడ కూర్చున్నప్పుడు ఓకే బాబా నేను చేస్తాను అన్నాను. అప్పుడు యాడ్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఆ ఇయర్ అంతా ఛానల్ పెట్టకముందు నుంచి స్టార్ట్ చేసేసాను. అందరూ అన్నారు యూట్యూబ్ ఛానల్కి 5,000-10,000 వసూలు చేస్తున్నాం. ఇంకా అప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే యూట్యూబ్ ఛానల్ డబ్బులు అన్నీ గొడవ వేసే రకరకాలుగా ఉండేది. కానీ నా ప్రయత్నం నేను చేసుకుంటేనేలేను. కొన్ని కొన్ని చోట్లకైతే నేను వెళ్ళడం పాపం వాళ్ళు చెక్కులతో రెడీగా ఉండేవారు. అన్నీ ఆ వర్క్లో కూడా అంత సపోర్ట్ చేసింది, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేసింది, చక్కగా తృప్తిగా కూడా ఉంది. ఆ తర్వాత ఫస్ట్ టైం షేర్లకి వీళ్ళు చేసుకున్నారు 1,20,00,000 ఏమో. సెకండ్ టైం షేర్లు వచ్చేప్పటికి నవకాంత్ ఆనంద పిలిచారు, మార్కెటింగ్ చేస్తున్నాను కదా అప్పుడే ట్రావెల్ జర్నీ చేస్తున్నాను కదా పిలిచి నువ్వు వర్క్ చేయాలి దీనికి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మాట్లాడుకునేసరికి ఓకే అనుకోండి డిసైడ్ అయిపోయాం. అప్పుడు కూడా పత్రి సార్ అన్నారనమాట, అప్పుడు అవసరమైతే ఫోన్ చేసి ఇవ్వరా నాకు, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే 3,50,000 తీసుకురావాలి ఒకళ్ళ దగ్గర నుంచి, 3 లక్షలు అనమాట మినిమం. ఒక 15,000-30,000 ఉంది మ్యాక్సిమం అమౌంట్, 3 లక్షలు తెచ్చుకోవాలి శేఖర్ అన్నారు ఒక్కొక్క వ్యక్తి దగ్గర. 3,50,000 తేవాలంటే మనం వెళ్ళంగానే ఆయన ఇస్తాడా? ఏదో 1,000-2,000 అంటే కన్వే చేయొచ్చు, 10,000-20,000 షేర్లు ఇవ్వండి అంటే. కానీ పత్రి సార్ ఎలా సపోర్ట్ చేసా తెలుసా, అవసరమైతే ఫోన్ చేసి నాకు ఇవి నేను మాట్లాడతాను వాడితో అని అలా ప్రతిరోజు ఫోన్ చేసేవాళ్ళం ఆయనకి, 1, 2, 3 కాల్స్ చేసేవాళ్ళం. మ్యాక్సిమం ఆయన ఇబ్బంది పెట్టకూడదని మేమే చేసేవాళ్ళని, కానీ 2-3 సార్లు చేయాల్సి వచ్చింది ఫోన్ లైన్లో. సరే పలానా చోట ఉన్నాను ఈయనతో ఈ వ్యక్తితో మాట్లాడి మాట్లాడితే వెంటనే వాళ్ళు కన్విన్స్ అయ్యి అట్లా ఆ టైంలో 1,20,00,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొత్తం అంటే అప్పుడు నవకాంత్ ఆనంద్ వీళ్ళు మొత్తం టీం వర్క్ 4,20,00,000 వస్తే అందులో 1,20,00,000 నేను తెచ్చిచ్చాను. అప్పుడు పత్రి గారు అన్నారు చాలా బాగా చేసావయ్యా అని చెప్పేసి. అది అనమాట ఆ క్లోజ్గా ఈ పిఎంసీ వల్లే పత్రి గారితో కలిసి బాగా క్లోజ్గా ఫోన్లో మాట్లాడుకోవడం, ఆయనతో ఇంకా బాగా ఇంటరాక్ట్ అయ్యాం అనమాట. ఆయన జర్నీ అనేది బాగా జరిగింది.
అట్లాగే తర్వాత టైం వచ్చేపాటికి చూడండి ఎలా ఉంటాయంటే అలా పిఎంసీకి మార్కెటింగ్ చేసుకుంటూ జరిగింది. మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ షేర్లకు వెళ్ళాం. మళ్ళీ ఆయన ఒక అప్పుడే లాక్డౌన్ టైం వస్తుంది. లాక్డౌన్ టైం వచ్చేసరికి ఆనంద్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారని నాకు ఇచ్చారు. సడన్గా చేసేసరికి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఫోన్ చేస్తారని. లాక్డౌన్ టైంలో ఉన్నాం. శేఖరు అప్పుడు శాటిలైట్ కాదు, శాటిలైట్కి ఈక్వల్ టెక్నాలజీకి వెళ్దాం అనుకున్నారు వీళ్ళు. దానికి ఒక 10 కోట్లు ఉంటే సరిపోతాయని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఫోన్ చేసి నాకు మనం శాటిలైట్కి ఈక్వల్ టెక్నాలజీతో వెళ్ళిపోతున్నాం శాఖలు, 10 కోట్లు కావాలి నాకు అన్నాడు ఆయన. సరే సార్ తప్పకుండా మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఎందుకుంటే ఇప్పటి నుంచే మీరు ఆ వర్క్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అదొకసారి లాక్డౌన్ టైంలో ఫోన్ చేశారు. ఫోన్ చేశారనమాట. తర్వాత ఇంకొక సందర్భంలో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు చెప్పారంటే అబ్బూరు అబ్బాయి పెళ్ళికి అనుకుంటా వచ్చారు ఆయన లాక్డౌన్ టైంలోనే. వచ్చి అడిగారు నన్నే, చూడండి ఆయన షాపాలో కూర్చున్నారు, నేను కిందకి వెళ్ళి కూర్చుని కాలు నొక్కుతున్నాను. రెండు చేతులు ఇలా జోడించి, శేఖరు నాకు 20 కోట్లు కావాలయ్యా అన్నాడు. ఎంత క్యూట్గా అడుగుతున్నారు. నిజంగా నాకు చాలా ఇప్పటికి మర్చిపోనండి. అది పక్కన ఎవరున్నారు తెలుసా, లక్ష్మణరావు గారు, రాఘవరావు గారు, మంగళగిరి శంకరరావు గారు, ఇక్కడ ఈయన పత్రి సారు, నేను కింద రెండు చేతులు జోడించి దండం పెట్టి, నాకు 20 కోట్లు కావాలయ్యా, ఎలా చేస్తే బాగుంటుంది చూడండి అని అడిగారు. నా దగ్గర నిజంగా 10 లక్షలు కూడా లేవు. అంటే చూడండి మామూలుగా, అంటే మరి ఆయన ఏం చూస్తారో, మరి మనలో ఉన్న టాలెంట్ని చూసారు, మళ్ళీ గతంలో చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసారో తెలియదు కానీ అడిగితే అప్పుడు అనుకున్నాం సార్ అలాగే ఒకేసారి 20 కోట్లు అంటే అందరికి కూడా చాలా పెద్దగా ఉంటుంది అది, అమ్మో అమ్మో అంటుంటారు. అందుకని జిల్లా 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, జిల్లాకి 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకుందాం. అప్పుడు స్ప్లిట్ అయిపోద్ది కదా, తేలిగ్గా కూడా ఉంటుంది అన్న. నేను అన్న మాటకి ఆ టైంలో అలాగే జరిగింది. ప్రతి జిల్లాకి 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే జిల్లా 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే 50 లక్షలు రీచ్ అవుతాం కదా. ఏపీ తెలంగాణ అన్ని కలుపుకుని ఇండియా మొత్తం వేసుకుంటే 20 కోట్లు రీచ్ అయిపోతాను ఐడియా. సేమ్ అలా అన్నట్టుగానే జిల్లా ప్రతి ఒక్కటి జిల్లా 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు. మాక్సిమం 90 లాక్స్, 1 క్రోర్ వచ్చేసింది కదా. అట్లా 25 క్రోర్స్ వచ్చింది, 26 క్రోర్స్ వచ్చింది. 26 క్రోర్స్, yes. ఆ టైంలో కూడా సార్కి సలహా ఇచ్చారు చాలా మంది తెలుసా, లాక్డౌన్ టైంలో వ్యాపారాలు అన్ని సబ్దుగా ఉన్నాయి ఎలాగొస్తుంది అని. ఏ అట్లానే మాటలు మాట్లాడుకుని అన్నారు చాలా మంది సీనియర్లకి. కానీ అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత అర్థమైంది చాలా మంది సీనియర్లు గురువు మాట పొల్లు పోదు అని. ఎస్, అసలుకి మీరు చెప్తా ఉంటే షేర్స్ టైంలో నేను వర్క్ చేసినప్పుడు వర్క్ ఆల్మోస్ట్ ఈ కలెక్షన్స్ అంతా అయ్యి వచ్చి ఇప్పుడు మీరు చెప్తానంటే అసలు ఎంత డివైన్ వర్క్లో పార్టిసిపేట్ చేశానా, ఎంతో కొంత చేశాము. అసలుకి ఆయన ఎంత శ్రద్ధ ఉంది ఈ పిఎంసీ కోసమనో ఈ షేర్స్ కోసమనో. అసలుకి ఫెల్ట్ వెరీ గుడ్ ఆయనకి. పిఎంసీకి ఎప్పుడు పిఎంసీ ద్వారా జరుగుతూ ఉంటుంది వింటా ఉంటుంది అని తెలుసు, కానీ ఇంత శ్రద్ధ పెట్టారు. అండ్ అసలు ఎక్కడ నేను గురువు నాన్న కూడా లేకుండా అసలు ఎంత క్యూట్గా డబ్బులు కావాలి అని అడిగారు. అసలుకి దండం పెట్టి ఎంత బాగుందో. ఇంకోటి ఆయన లాక్డౌన్ టైంలో దీన్ని శాటిలైట్ చేయడానికి ఎంత ఎఫెక్ట్ పెట్టారు ఆయన. ఈ మేనేజ్మెంట్ అంతా కూడా భయపడ్డారు, వన్స్ ఒకసారి శాటిలైట్కి వెళ్ళిపోతే దాన్ని మెయింటైన్ చేయడం అని ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా. కానీ ఆయన గుంటూరులో అనుకుంటా లాస్ట్లో, మీరు ఎందుకు రా నా చుట్టూతో ఉన్నారు ఇంకా అని పోయి ఆ శాటిలైట్ సంబంధించిన వర్క్ ఎందుకు చేయట్లేదు అని గొడవ అది సార్ ఈ నవకాంత ఆనందం మీద. కానీ నిజంగా టయానికి ఈయన సంకల్పానికి ఆ మహేష్ అగర్వాల్ గారు రావడం, ఆయన రైట్స్ ఇవ్వడం, చూడండి ఒక గురువు యొక్క సంకల్పానికి ఈ ఒక ఛానల్ పెట్టాలంటే మినిమం 100 కోట్లనే ఉండాలి. ఈయన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఏమున్నాయి, అది జరిగింది కదా. అట్లాంటి వర్క్ నాకు కూడా ఎలా ఉండేదంటే మినిమం 1 కోటి రూపాయలు సంపాదించేస్తే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా 1 రూపీ ఇంట్రెస్ట్ వచ్చినా 1 లక్ష రూపాయలు వస్తాయి, దాని శుభ్రంగా హైగా బతకచ్చు, ఇంక డబ్బు కూడా ఉండదు మనకు అనుకునేవాడిని నేను. అంటే పర్సనల్గా 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలనుకునేవాడు. కానీ పిఎంసీ 1 కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత, సెకండ్ టైం ఇచ్చిన తర్వాత నేను కోటేశ్వరుని అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అమేజింగ్. ఆయన యొక్క లక్ష్యంకి నేను హెల్ప్ చేశాను, నా దగ్గర ఉన్న కార్డు యూజ్ అయింది, నా దగ్గర ఉన్న వనరులు నేచర్ ఏదైతే ఇచ్చిందో అది ఈ ఛానల్కి ఉపయోగపడినందుకు నేను అందుకని ఇప్పుడు నేను డబ్బు సంపాదించకపోయినా ఆల్రెడీ ఆ ఒక సపోర్ట్ ఇచ్చాం కదా, ఇచ్చినందుకు చాలా హ్యాపీ.
నేను కోటేశ్వరయ్యాననే ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత అలాగే జరిగినాయి కూడా నాకు పర్సనల్గా, నాకు ఏది కావాలని ఎక్కడ ఏది ఆగలేదు. పత్రి సార్ కూడా ఒక నా లైఫ్ టైంలో ఏం జరిగిందంటే, నా 2007లో ధ్యానం పరిచయం అయిన తర్వాత 2008లో మా ఫాదర్ బాడీ వికెట్ చేశారు. ఆయన చనిపోతారన్న కళల రూపంలో ఇంటి వచ్చింది. ఏదో పీడకల్లని కొట్టిపాడేశాను, కానీ జరిగిన తర్వాత అర్థమైంది ఇది నిజం, నాకు ఇంటి ఇచ్చారని. సరే అయిపోయింది, తండ్రి బాడీ వికెట్ చేశారు. నిజంగా మా నాన్నగారికి ముగ్గురు కొడుకులు, ఒక ఆడపిల్ల. నాతోనే ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండేవారు, నాతో ఎక్కువ టైం ఇచ్చేవారు ఆయన. అట్లా క్లోజ్, ఒక ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు, ఫాదర్గా కాకుండా ఫ్రెండ్స్లా ఉండేవారు. అట్లాంటి వ్యక్తి చనిపోతే దుఃఖం వస్తుంది. అందులోకి మా మదర్కి మాటలు రావు, తండ్రితోనే నేను ఎక్కువగా ఉండేవాడు. ఒక 3 సార్లు దుఃఖం వచ్చింది నాకు, తండ్రి లేడు అని. ఎలా లోటు తీరుతుంది అన్నప్పుడు పత్రి సార్లోనే నాకు ఆ లోటు తీరింది. ఎట్లా? ఆయనలో తండ్రిని చూసుకున్నాను నేను. ఆయన కూడా నన్ను కొడుకులాగా ట్రీట్ చేశాడు. ఏ రోజు కూడా చెయ్యత్తలేదు ఒక్కరోజు కూడా. చాలా సందర్భాలు విసిగిస్తే అరిశాడు, తిట్టాడు అంతే కానీ, 1-2 సందర్భాలు అది కూడా. ఒక కొడుకులాగే చూసుకున్నాడు ఆయన కూడా. ఆ ట్రీట్మెంట్ అలా అనిపించింది నాకు, మరి ఆయన కనిపించడం లేదో నాకు తెలియదు, కానీ నా క్యారీ అయింది అనమాట. ఒక ఫాదర్ నాకు ఉన్నాడు అని ఆయన బాడీ వికెట్ చేశాడు. ఇక్కడ ఫిజికల్గా ఈయన నాకు ఒక క్యారీ అయింది. ఆయన కూడా అలా ఏనాడు కూడా నా కళ ముందు ఎంతోమందిని కొట్టాడు ఆయన. నా మీద ఎప్పుడు చెయ్యొద్దామన్న ఆలోచన కూడా ఆయనకి రాలేదు. ఏదైనా విసుకొస్తే ఆయన చెప్పిన పని ఒకసారి చేయకపోతే, అరే మూర్ఖుడు ఎందుకు చేయట్లేదు అన్నాడే తప్ప ఎప్పుడు చెయ్యొద్దే ప్రయత్నం చేయలేదు. ఆ ట్రీట్మెంట్ అలాగే చేశాడు ఆయన చక్కగా. ఇంకోటి ఏంటంటే భాగ్యం, ఆయన చేతి వంట మేము తిన్నాం చాలా సందర్భాలు. ఎంతో ప్రేమగా పిలిచి, ఎంతో ప్రేమ అంటే పదం ఆయనకి నచ్చదు, ఎంతో ఇష్టంగా పిలిచి భోజనం పెట్టిన సందర్భాలు. ఇంకొకటి కూడా ఈ ట్రావెలింగ్ ఏం జరిగిందంటే, ఒక మీటు నా జీవితంలో మేజర్ మార్పు ఏంటంటే, 2014 బోధనలో ఆయన బర్త్డే కలిశాను. కలిసినప్పుడు మనం మాంసం మానేసాము కానీ గార్లిక్ తినేస్తామని, తినద్దని ఎవరైనా తట్టవద్దు గారి క్లాస్లో కూడా విన్నాను నేను, కదా పట్టించుకునేవాడిని కాదు. సరే మనం మాంసం మానేసాం చాలు, ఇంక బయట అన్నీ దొరకవు కదా, ఫుడ్లో ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ దొరకవు కదా, అప్పుడు జాబ్లో అవి చేస్తున్నాం, ఇంక వదిలేసాను. లైఫ్ కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే 2014 మా ఫ్రెండ్ ద్వారా బోధన వెళ్ళాను, నేను అనుకోకుండా వచ్చాను. నేను వచ్చినప్పుడు వెళ్తే ఆ రోజు ఫుడ్ మీద చెప్పాడు ఆయన కాన్సెప్ట్ అంతా. చెప్పినప్పుడు ఏమన్నారంటే, ఎవరైతే ఇంట్లో ఎక్కువగా ధ్యానం చేస్తుంటారో వాడి చేతి వంట తినండి అన్నారు. ఎందుకంటే వాడి దగ్గర యోగశక్తి ఉంటుంది, సాధన చేస్తే యోగశక్తి వస్తుంది. వంట చేసేవాళ్ళు శక్తి 50% ఆ వంటకు పడుతుంది, మిగిలింది పదార్థం 50% ఉంటుంది. ఈ రెండు కలిసితే ఎనర్జీ ఫుడ్గా తయారవుద్ది. అది ఎవడైతే ఎక్కువ సాధన చేస్తుంటాడో వాడు తినండి అని చెప్పేసి, అందుకనే నేను మీకు వండి పెడుతున్నాను రా అన్నాడు. ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ మాస్టర్ని నా చేతి వంట తింటే మీరు శాంతి పొందుతారు, అది మీ చేతి వంట నేను తింటే నాకు అశాంతి అన్నాడు ఆయన. అంటే ఎక్కువ సాధన చేసిన యోగశక్తి ఎవరి దగ్గరకు ఉంటుందో హై ఫ్రీక్వెన్సీ వాళ్ళు వంట బాగుంటుంది అన్నప్పుడు, అప్పుడు దాకా పురుషాహంకారంతో ఉన్నాను నేను. అంటే మా అమ్మగారికి చీపురు పళ్ళు కూడా అందించేవాడు కదా వంటగదిలో, అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది కదా. మగపిల్లడు వంట చేస్తా అంటే ఏదో ఆడదానిలా వంట చేస్తున్నావు ఏంటో అంటారు వాళ్ళు. ఇట్లాంటి నువ్వు బుర్రలో ఉన్నాయి కదా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆలోచన మొత్తం మారిపోయింది. ఎస్, వంట చేయడం నేర్చుకోవాలి, వంట చేయడం నేర్చుకోండిరా అన్నాడు ఆయన ఆ క్లాసులో. అని కేక్ కట్ చేసి ఆయన, సరే కేక్ కట్ చేస్తున్నారు కానీ దగ్గరికి వెళ్ళి ఫోటో తీద్దామని వెళ్ళాను ఆ కేక్ని ఆయన నేను. కేక్ కట్ చేశారు ఆయన, కట్ చేసిన ఆ పీస్ తీసి ఒక మేడం పక్కన ఉన్నామని నోట్లో పెట్టేసింది ప్రతిసారి. ఆయన తీసుకుని ఆ మేడం పెడతాడేమో అనుకున్నాను. ఫోటో తీసి నేను ఉన్నాను కదా, తీసుకొచ్చి నా నోట్లో పెట్టాడని. ఆయన బొటన వేలు తగిలేదాకా తెలీదు ఆయన కేక్ నా నోట్లో పెట్టాడని. ఆ స్పర్శ, యొక్క అనుభూతి, ఆ తర్వాత టోటల్గా ఫుడ్ మీద నేను కేర్ తీసుకోవడం మొదలెట్టాను. సరే ఈ ఫుడ్ మీద కేర్ తీసుకోవాలంటే ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఏమనేవారంటే, ఫుడ్ అనేది బ్రాహ్మిల్స్ ఎక్స్పర్ట్స్ రా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నది శాస్త్రీయ పాక శాస్త్రం వాళ్ళకి తెలిసాను. అప్పుడు ఈయనకి ఎవరు ఉండి పెడతారంటే శివప్ప గారు అని తెలిసింది. శివప్ప గారి దగ్గరికి వెళ్ళి పరిచయం పెంచుకొని, సరే ఇలా ఫుడ్ మీద సెక్షన్స్ చేద్దాను అని చెప్పేసి అడిగితే సరే చేద్దామన్నారు. అప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ నేను మైలవరంలో పెట్టాను, 40 మందితో, ఎక్కువ పెట్టుకోకుండా, ఒక హాల్ ఉంటుంది అక్కడ పెట్టాను. పెట్టేసి నేను ఆ ఫొటోస్ ఆ వీడియోస్ పట్టుకెళ్ళి పత్రి గారికి చూపించాను. ఖమ్మంలో కలిశారు ఆ ప్రోగ్రాం అయిన తర్వాత. చేస్తే 40 మందితో చేశాము ఆ ప్రోగ్రామ్, ఒక చిన్న ప్రోగ్రాం అనమాట. ఇప్పుడు పత్రి గారి మూమెంట్లో జరుగుతున్నాయి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయ్యాయి, కానీ నేను చేసిన చిన్న ప్రోగ్రామే, ఫస్ట్ ప్రోగ్రామ్ అది ఆర్గనైజ్ చేసింది నేను.
వేరే అప్పటిదాకేంటి వేరే వాళ్ళు రాగరవారు చేసిన ప్రోగ్రామ్ సపోర్ట్ చేయడమే తప్ప నేను ఓన్గా చేసింది కాదు. ఇది ఫస్ట్ టైం నేను ఆర్గనైజ్ చేశాను ఆ ఫుడ్ ప్రోగ్రామ్. చేస్తే అందరు ఏమన్నారంటే శివప్ప గారి దగ్గర బోల్డ్ జ్ఞానం ఉంది అదుదలేసి ఫుడ్ అంటారేట అనేవారు. తెలియట్లేదు ఆ ఫుడ్లో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని. ఆ ఫొటోస్ అన్నీ చూసి నాకు నచ్చిన పని చేసేవారా నువ్వు అన్నాడు. ఆ పక్కన చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద వందల మంది వేల మందితో ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళు ఉన్నారు. ఒరే నువ్వు చేసిన చిన్న పని ఎందుకంత ఆయన ముడిసిపోయాడు అని. ఏమో సార్ నాకు తెలియదు. ఆ ప్రోగ్రామ్లో ఏమేమి కవర్ అయినాయి? ఫుడ్ గురించి ఎలా వండుకోవాలి, ఏ పదార్థాలు ఎలా వండుకోవాలి అని చెప్పారు. బేసిక్స్ అనమాట, అంటే పాకశాస్త్రం అనమాట. ఫుడ్ మీద పాకశాస్త్రం ఉంటుంది. పాకశాస్త్రం అంటే ఏంటి, వంటగది శుద్ధంగా ఉండాలి, పాత్ర శుద్ధిగా ఉండాలి, వండేవాడు శుద్ధిగా ఉండాలి. ఓకే, ఈ పా వంటగది శుద్ధిగా పెట్టుకోవాలి, పాత్ర శుద్ధి ఉండాలి, ఈ రెండు కలిసి పదార్థం శుద్ధితో పదార్థం శుద్ధిగా వస్తుంది. అది పాకశాస్త్రం. దాని మీద ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ అంటే ఏంటంటే ప్రతిసారి ఫుడ్ మీద చెప్తున్నారు ఇది చెప్తున్నారు అనుకుంటాం కదా, అది ఆధ్యాత్మికలో చాలా భూతద్దంలో పెట్టి చూస్తారు వాళ్ళు. ప్రతిసారి ఏమనేవారంటే ఏదైతే చిన్న చిన్న విషయాలు ఉంటాయో మనకు కనబడే విషయాలు చిన్న చిన్న విషయాలు ఉంటాయో అది ఆధ్యాత్మికంలో భూతద్దంలో పెట్టి చూస్తారా అనేవాడు. కానీ మనం ఏం చేసేవాళ్ళని ఆ చిన్న చిన్న విషయాలు పది పట్టించుకునేవాళ్ళు కాదు. అందుకని వీళ్ళని కూడా ఎవడో పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ నాకు బాగా అర్థమైంది ఏంటంటే నువ్వు ధ్యానాన్ని కూడా నువ్వు ఎంత దాన్ని ప్రేమిస్తున్నావో గౌరవిస్తున్నావో అది కూడా నేను అంత గౌరవిస్తుంది ప్రేమిస్తుంది నా అభిప్రాయం అయితే. నువ్వు ఎంత లైట్ తీసుకుంటావో నీ జీవితం కూడా అంత లైట్గానే అవుతుంది. అంతే కదా, ఓషి చెప్తాడు 50% భౌతికంగా ప్లాన్ చేసుకోవాలి, 50% ఆధ్యాత్మికంగా ప్లాన్ చేసుకోవాలి. ఒక పక్షికి 2 రెక్కలు, ఆ 2 రెక్కలు ఉంటేనే కదా నువ్వు ఎగురుతావు, ఆ పక్షి ఎగురుతుంది, అలాగే నీకు కూడా అనేవారు. కానీ ఎవరు ఎంతెంత పర్సంటేజ్లో దీన్ని ఇచ్చారో వాళ్ళకి ఆ యొక్క ఫలితాలు వచ్చినాయి జీవితంలో. నా కంటితో చూశాను నేను, అంతే కదా. ఒకరు చక్క రాఘవరావుని చూడండి, ఆయన లైఫ్ టైం మొత్తం ఆయన అర్పించారు కదా పత్రికగా పరిచయం అయిన తర్వాత, మరి రిటర్న్స్ ఎలా వచ్చినాయి, ఎంత హ్యాపీగా ఉన్నారు ఆయన. అంటే ఎవరు ఎంత దానికి టైం ఇచ్చారో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. నేను కూడా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఇంకా బాగా దృష్టి పెట్టి ఇంకో ప్రోగ్రామ్ మళ్ళీ చేశాను. అయితే తర్వాత ప్రోగ్రామ్ గుడివాళ్ళలో చేసాం, మళ్ళీ 2 డేస్ ప్రోగ్రామ్ చేసాము. దానికి అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేసాం. అడిగాం ఫ్లాగ్ హోస్టింగ్ ఉయ్యూరు సన్లత్ గారు చేస్తున్నానని, అంటే ఎస్ గుడ్ పర్సన్ రైట్ పర్సన్ అన్నాడు ఆయన. పాంపేట రాఘవరావు గారి చేత కరెక్షన్ చేసి పట్టుకెళ్ళని కొట్టాలా, దాని గురించి మీరు ఒక 10 నిమిషాలు వీడియో ఇవ్వండి అంటే ఇచ్చారు ఆయన. అంటే చూడండి, ఒక వ్యక్తి ఒక పని చేస్తూ ఉంటే ఆయన ఎంత కోఆపరేషన్ ఇచ్చేవారు ఆయన. వాడు చిన్నోడా పెద్దోడా వాడు బ్యాక్గ్రౌండ్ ఏముంది అన్నీ చూసేవాడు కాదు, వాడులో ఎంత శ్రద్ధ ఉంది దానికి నేనేం చేయగలను అని ఒక యాజ్ ఎ ఫౌండర్గా ఒక గురువుగా మనకి అందకపోయినా ఆయన వచ్చి మనకిచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే పత్రికల్లో ఉన్న గొప్ప విషయం, నేను చూసిన గురువుల్లోకెల్లా ఈయన మమేకమైనటు ప్రజల్లో ఎవరూ కూడా అవ్వలేదు. అంత అందరికీ కూడా మమేకం అయ్యాడు ఆయన. ప్రతి ఒక్క పర్సన్కి వెళ్ళి చేయించాడు ఆయన, చేయకండి ఇచ్చేవాడు ఆయన, స్పర్శని అందించాడు. నేను నా లైఫ్ టైంలో అలాంటి గురువుని చూడలేదు. మరి మమేకం అయిపోయారు చూడండి, నేను ఏ చిన్న పని చేసినా కూడా ఆయన ఏం సపోర్ట్ చేయాలో అది చేశారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత వీడియో రికార్డ్ చేశాను, మీరు నమ్మరు ఏది ఆ వీడియో ఏది అది చూసేంతవరకు నన్ను వెంటాడాడు ఆయన 2 డేస్. సరే ఎడిటింగ్ జరుగుతుందని ఎంత శ్రద్ధగా చూసాడో మళ్ళీ ఆయన మాట్లాడిన 10 నిమిషాలు మాట్లాడిన ఆయన. ఆ తర్వాత ప్రోగ్రామ్ కూడా అలాగే సక్సెస్ అయింది. అంటే ఇక్కడ ఏమవుద్దంటే అండి, అది చాలా బెస్ట్గా తీసుకొద్దాం అనుకున్నాను, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. కానీ నాకు లైఫ్లో ఉపయోగపడింది ఏంటంటే ఫుడ్ మీద కేర్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ పడితే ఎలా పడితే అలా తినకూడదు, ఏది పడితే అని తినకూడదు, అంటే ప్రాక్టికల్గా అన్నీ మనకి వచ్చినాయి. లైఫ్ కూడా చేంజ్ అవ్వడం మొదలైపోయింది, నీ కాన్షియస్నెస్లో నా కాన్షియస్నెస్ చేంజ్ అయిపోవడం మొదలుపెట్టింది. అంటే మనం ఏదైతే తింటుంటామో అలాగే తయారవుతామంట, అట్లాగే అయింది. తర్వాత ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఆయనతో కలిసి మమేకమయ్యి తర్వాత ఎన్నో ఎక్స్పీరియన్స్ ఎన్నో మెమోరీస్ ఆయన ఇచ్చారు. ఎక్కడున్నా సరే కళ్ళతో చూసి గుర్తుపెట్టేవారు ఆయన, దూరంగా దగ్గర రమ్మనేవారు, ఎంత చక్కగా పిలిచేవారు ఆయన. అట్లాంటి ఆయన అదే మనం నేర్చుకోవాలండి. ఒక సందర్భంలో అడిగారు ఒక ఆయన వచ్చి, మీతో గడపడం మాకు చాలా బాగుందండి, మీరు మాకు టైం ఎక్కువ ఇస్తున్నారండి. అప్పుడు అన్నాడు, ఎవరు పిచ్చోడా నేను మీకు ఎందుకు టైం ఇస్తున్నానంటే నువ్వు ఇంకో 10 మందికి ఇస్తావంటరా. అదే మేడం మనం చేయాల్సింది కూడా అదే,
ఖచ్చితంగా ఎవరైతే ఇలా తెలుసుకున్నారో ఆయన ఎవరైతే టైం ఇచ్చారో ఎవరెవరికైతే టైం వాళ్ళు కూడా ఇంకో 10 మందికి 100 మందికి టైం ఇచ్చారు. ఎందుకంటే అదే క్యారీ అవుద్ది కదా నాలెడ్జ్. అవును, ఆయన దగ్గర నుంచి తీసుకున్న నాలెడ్జ్ నేను తీసుకున్నాను, నా నుంచి నేను ఇంక మళ్ళీ టైం ఇచ్చుకుంటూ వెళ్తే నా దగ్గర నుంచి అదే వెళ్తుంది. అది మనం ఆయన ఏదో ఆయన దొరికాడు కదా అని ఆయన చుట్టూతో కాదు, ఇంకా ఉన్నారు కదా ఆయన లక్ష్యాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. నేను ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగారు, నీవు చాలా లక్కీ పర్సన్ రా, లాస్ట్ 4 ఇయర్స్గా బాగా టైం ఇచ్చే టైం ఆయనతో గడిపేవాడిని. లైవ్లో ఉన్న ఒక బుద్ధుని మనం యూటిలైజ్ చేసుకోకపోతే సెల్ఫ్ గ్రోత్కి ఇంక దేనికి, నువ్వు ఏం సాధించిన ఏం ఉపయోగం ఉంటుంది? ఈజ్ ఏ లైవ్లో ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ బుద్ధుడు మన కళ్ళ ముందు నడియాడుతున్నాడు. 100,000 పుస్తకాలు చదివిన ఒక వ్యక్తి, ఆయనకి మనం టైం ఇవ్వకపోతే ఇంక నువ్వు ఏం సాధించిన ఏం ఉపయోగం? మిగిలినన్నీ కూడా అశాశ్వతమైన విషయాలని తెలుసు, కానీ దానికే పోతుంటాయి చెప్తుంటే. సార్, ఒక ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు ఆర్టికల్స్ రూపంలో ధ్యాన జగత్తులో రావచ్చు, లేదా మార్నింగ్ మెసేజెస్ అని రావచ్చు, లేదా ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్తా ఉండవచ్చు, అట్లా మీకు ఏమైనా బాగా క్లోజ్గా టచ్ అయిన ఆర్టికల్స్ కానీ మెసేజెస్ ఉన్నాయో? మొన్నే రీసెంట్గా ఒక ఆర్టికల్, ఒక మన ధ్యాన జగత్తులో వాణి గారు ఒక కథ ఉంటుంది కదా, ఎడిటర్గా ఆయన అయింది, మేడంది ఉంటుంది, అందులో ఒకటి నచ్చింది బాగా. ఒక గురువు గారు ఒక చోట ఉంటారు, ఆయన్ని ఒక రాజుగారు కలుస్తారు, కలిసి ఆయన రాజ్యానికి ఆహ్వానిస్తారు, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పాద నమస్కారాలన్నీ చేసి అడుగుతారు, మీరు లైఫ్లో విలువైంది సాధించారు, మీరు చాలా గొప్పవాళ్ళు అని గురువు గారిని పొగుడుతాడు ఈ రాజుగారు. నాకంటే నువ్వే గొప్పవాడువయ్యా అంటాడు. ఎందుకు గురుగారు అని అంటే, ఏదైతే శాశ్వతమో దాన్ని సాధించుకోవడం కోసం నా లైఫ్ టైం అంతా పెట్టాను, ఏదైతే అశాశ్వతమో దాన్ని సాధించుకోవడం కోసం మీ లైఫ్ టైం అంతా పెట్టారు మీరు. ఏది ఇది అశాశ్వతం తెలుసు కూడా విలువైన దాన్ని వదిలేసావు నువ్వు, అప్పుడు నువ్వు గొప్పవాడు నేను గొప్పవాడు నాన్న. అప్పుడు రాజుగారికి అర్థమైంది, నాకంటే నువ్వే గొప్పవాడు, విలువైంది అని వదిలేసి నీ టైం అంతా ఇక్కడ పెట్టావు, నేను విలువైంది అది కాబట్టి దాన్ని పెట్టాను, నాకు గొప్ప ఉంది, నువ్వే గొప్పవాడు అంటే అప్పుడు రాజుగారికి అర్థమైంది అనమాట. దీని ద్వారా ఏంటంటే ప్రజలకు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేనికి ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. అదొకటి బాగా నచ్చింది ఈ మధ్య రీసెంట్గా ధ్యాన జగత్తులో పడింది. ఆ ధ్యాన జగత్తులో కూడా నేను జాబ్ చేసేటప్పుడు కొన్ని మ్యాగజైన్స్ బ్యాగ్లో పెట్టుకుని ఒక 10-20 పెట్టుకునేవాడిని, తెలిసిన షాప్ వాళ్ళకి ఇవ్వడం అన్నీ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అంటే మనం కుంచుంచుకుపోయే ఆలోచనలోంచి గోల్స్ అని ఇంకోటి పెట్టుకుంటుంటాం కదా, అట్లాగే పుట్టుకొచ్చింది ఏంటి అంటే ఆ మ్యాగజైన్ చదువుతున్నప్పుడు వచ్చిందనమాట. కాకినాడ నుంచి వస్తున్నాను విజయవాడకి, వస్తున్నప్పుడు కనీసం ఒక 200 దేశాలు తిరగలనా అని చూడండి, ఆ మ్యాగజైన్ చదువుతున్నప్పుడు వచ్చింది నాకు అది. ఆ విషయం పత్రికారు చెప్తే ఎంత మురిసిపోయాడో తెలిసింది ఆయన, నువ్వేంట్రా నీ వ్యవహారం ఏంటి, మావులైతే ఏమంటారు, నువ్వేంటి నీ వ్యవహారం ఏంటి, 200 దేశాలు తిరుగుతావా అంటారు, కానీ ఈయన గొప్ప ఎంత ఆలోచన చూడు మేడం, ఈ అబ్బాయి ఎలా మాట్లాడాడు అంటే నోటిలోంచి వచ్చే మాట ఏదైతే సృష్టి జరుగుతుందో ఒక మిరాకిల్స్ మాటలు మాట్లాడినా అంటే మాటలకి ఎంతో ఆయన సపోర్ట్ ఇచ్చేవాడు ఆయన, నేను తప్పట్లు కొట్టించేవాడు ఆయన, అది జరుగుద్దా లేదా సెకండరీ, ముందు మాట్లాడినందుకు. నోట్లోంచి ఏదైతే ఒక గొప్ప విషయం గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటావో అట్లాంటి మాటలకి ఆయన వెంటనే అప్రిషియేట్ చేసేవాడు, డిస్కరేజ్ అస్సలు చేసేవాడు కాదు. చాలా గొప్ప విషయం అది. ఖచ్చితంగా అట్లాంటి విషయాలన్నీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం. అంటే ఏ వ్యక్తి అయినా ఏ పని అయినా చేస్తారంటే నువ్వు వీలైతే సపోర్ట్ అయినా చేయలేదు, సైలెంట్గా ఉంటావు, డిస్కరేజ్ మాత్రం చేయక అతన్నాయి అనేది అర్థమైంది బాగా. మన గురువుగారి దగ్గర నుంచి కూడా ఏమేమి నేర్చుకోవాలంటే ఎట్లాంటి చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ చాలా గొప్ప విషయాలు అయ్యి. ఏ వ్యక్తిని డిస్కరేజ్ చేయకూడదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఎలా చేయి ఎలా చేయని నీ జీవితం పట్ల ఎప్పుడు సలహా ఇవ్వలేదు ఆయన. మనం ఇచ్చేస్తుంటాం ఓ యాజ్ అ ఫ్రెండ్గా మీరు అనుకోండి, లేదంటే ఆయన ఫ్రెండ్ అనుకోండి, ఇప్పుడు ఎలా కదా ఎలా చేయాలని సలహా ఇస్తాం, ఆయన ఏనాడు సలహా ఇవ్వలేదు, అడిగితే మాత్రం ఇచ్చాడు, అడిగితే ఇవ్వాలరు అని చెప్పాడు ఆయన. నిన్ను ఎవడండి వచ్చి నాకు ఈ సలహా అడిగితే నీకు తెలిస్తే ఇవ్వాలి, ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు తప్పు చేసినోడు అవుతావు. ఎస్, నీకు తెలిసినంతవరకు సలహా ఇవ్వాలి, నువ్వు ఆడు అడగకుండా మాత్రం సలహా ఇవ్వకూడదు. నాకు తెలిసి ఆయన ఎవరికి సలహా ఇవ్వలేదు, నువ్వు ఎలా బతుకు అలా బతుకు కానీ ఎలా జీవించి అలా జీవించాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు.
అది కూడా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. లేదంటే ఎందుకంటే మేడం, మీకు సలహా ఇచ్చాను, మీరు చేయట్లేదు అనుకోండి, ఇంకో పని చేస్తున్నా, నాకు బాధ అవుతుంది ఇక్కడ. అది నన్ను వెంట అడుతుంది ఎందుకు వచ్చింది. ఎవడో ఎప్పుడైతే నేను ఆయన దగ్గర నుంచి చూసి అదే నేర్చుకుని, ఎవడో ఎప్పుడైతే మానేశాను, హాయిగా ఉందా ప్రాణానికి, ఎవరికి నచ్చినట్టు ఆడు జీవించుకుంటాడు కదా, నాకు నచ్చినట్టు జీవించుకు హక్కు నాకు ఉన్నప్పుడు, మీకు నచ్చినట్టు మీకు జీవించుకుని హక్కు మీకు లేదా, ఉంది కదా, దాన్ని నేను గౌరవించాలి కదా. మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నా కూడా కాకపోతే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తాం, సజెస్ట్ చేస్తాం అంతే. ఏంటి ఓకే, మీరు వినే తత్వంలో ఉన్నా లేదంటే నాకు అదే కావాలనుకున్నప్పుడు అనుభవమే కదా ఇదంతా, ఎక్స్పీరియన్సెస్ కదా. మొన్న ఆయన బాడీ వికెట్ చేసిన తర్వాత కూడా ఏమనిపించింది, ఇదంతా లైఫ్ టైంలో ఎక్స్పీరియన్సెస్ కదా. అట్లా అంటే అవన్నీ చూడడానికి చిన్న విషయాలు ఉంటాయి, కానీ అయ్యే మార్పులు చేసుకుంటే మొత్తం నీ ఎంటైర్ లైఫ్ మారిపోతుంది, అవతరాలతో అప్రోచ్ అయ్యే విధానం మారిపోతుంది. కానీ మనం అలాంటివన్నీ మార్చుకోవడానికి అంత ఇష్టపడం. ఇప్పుడు మీరు సార్తో ఎన్నోతో జర్నీ చేశారు, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు, ఈ జర్నీ మొత్తంలో మీకు లైఫ్ లాంగ్ ఆల్వేస్ గుర్తుండిపోయే దిస్ ఇస్ మై ది బెస్ట్ మూమెంట్ విత్ హిమ్ అనే ఏమైనా ఉండే ఒకటి, ఒకటి బర్త్డేకి బోధనలు కలవడం ఒకటి. ఏమైంది అప్పుడు? అదే ఫుడ్ మీద చేంజ్ అయింది కదా మేజర్ మెమొరీ. తర్వాత నన్ను 10 కోట్లు అడగడం, 20 కోట్లు అడగడం ఒకటి జోడించి, అట్లా మెమొరీస్ ఉన్నాయి. గొప్ప విషయం అది ఖచ్చితంగా. ఇదొకటి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా అంటే, మళ్ళీ నువ్వు నాకు నచ్చిన పని చేసావయ్యా అని చెప్పడం, ఈ ఫుడ్ గురించి చేసినప్పుడు అట్లా ఉన్నాయి 4-5. కానీ ది బెస్ట్ ఒకటి లైఫ్లో ఫుడ్ గురించి చేంజ్ చేస్తాడు ఆయనే, కేక్ పెట్టి ఆ కాన్సెప్ట్ అంతా చెప్పి చేంజ్ అయింది కదా. తర్వాత ఏమీ లేనివాడిని ఒక 20 కోట్లు అడగడం అంటే ఏంటి, అది 2 చేతులు జోడించి, అదొకటి మంచి మెమొరీ ఇది. అట్లా ఆయన ఎన్నో, ఇది బెస్ట్ అనమాట ఇవన్నీ ఖచ్చితంగా. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ అంటే, నేను ఎంపీకి వేస్తున్నానండి అన్న 2019 ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఏదో మార్కెటింగ్ పని మీద వస్తే అప్పుడు నువ్వు వేస్తున్నావు అని చెప్పేసి నా చెయ్యి పట్టుకుని 5 నిమిషాలు నా చెయ్యి వదలకుండా లిఫ్ట్లో కింద తీసుకెళ్ళిపోయి నా కళలో, నేను చెప్తుంటే అలా కళలో కలిపిపెట్టి అలాగ చూసి, మరి ఆయన ఏం చేసాడో తెలియదు కానీ మంచి ఇదిగా తయారైపోయాను నేను, ఒక ఎనర్జెటిక్గా తయారైపోయాను. గో హెడ్ ప్రొసీడ్ అన్నాడు. అంతే, ఎంత ఆనందపడిపోయాడు ఆయన మనిషి. నేను చెప్తున్నాను కదా, నేను ఒక ఫేమ్ ఉన్న వ్యక్తిని కాదు, ఇంకోటి కాదు, విజయవాడ ఎంపీకి వేస్తున్నానంటే ఆ ఆనందం ఆయన కళ్ళల్లో చూశానండి నేను. ది బెస్ట్ మూమెంట్ అది, పార్టీ పరంగా ఎంపీకి వేసినప్పుడు 2019. మళ్ళీ ఆయన వచ్చి నన్ను నామినేషన్ చేశారు. చూడండి ఆ నామినేషన్ పాపం, ఆయన వచ్చి పేపర్ వర్క్ సరిగ్గా లేకపోతే 1/2 hour వెయిట్ చేశాడు పాపం ఆయన. కానీ కొడతాడేమనుకున్నాను, కానీ ఒక్క మాట కూడా అనలేదు ఆయన. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1/2 hour తర్వాత సరి చేసి వేసాం అనుకోండి, నైట్ ఫోన్ చేసి చెప్పాం అలా చేశాను. చూడండి ఆయనకి మనకి ఎంత కోఆపరేషన్ చేశాడు ఆయన. మళ్ళీ ఆయనే వచ్చి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ చేసి ప్రచారం ఎలక్షన్ టైంలో మళ్ళీ ఆయనే మొదలెట్టించాడు. అలాగే 7 నియోజకవర్గాలు అంటే ఇలా ఇట్లాంటి బెస్ట్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఆయన స్టార్ట్ చేసిన ప్రతి వర్క్కి తో శ్రద్ధ అండ్ దాంట్లో పాల్గొన్న ఉండేవాళ్ళకి కూడా ఎంతో కోఆపరేషను, గైడెన్స్ అండ్ మ్యాజిక్ అనేది చేసి పెట్టేస్తారు. ఎలక్షన్ టైంలో అయితే ఆయన కంప్లీట్గా వీక్గా ఉన్నారు, అయినప్పుడు కూడా పార్టీ పరంగా కంప్లీట్గా అన్ని ర్యాలీలకి పార్టిసిపేట్ చేశాడు ఆయన, అందరి దగ్గరికి వెళ్ళాడు ఆయన, ఎవరైతే కంటెస్ట్ ఉండారు మ్యాక్సిమం ఇచ్చారు. సో ఇప్పటి వరకు మీరు సార్తో కలిసి జర్నీ చేసి ఎన్నో యాక్టివిటీస్లో పాల్గొన్నారు, ఎన్నో ర్యాలీస్ అవనివ్వండి, ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేస్తా ఎదుగుతా వచ్చారు ఆయన గైడెన్స్లో. మరి ఆయన ఒక ఆశయాన్ని ఈ మూమెంట్ ద్వారా మీరు ఎట్లా ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఒకటి మేడం, ఆయన పెట్టిన లక్ష్యాలు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 పెట్టుకున్నారు. ఒక ఆర్గనైజేషన్ అనేది ఉన్నాయి కాబట్టి ఎవరి ఆలోచన, అది ఎవరి యొక్క శక్తులు, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు ఆయన, ఇంక ఇది నడుస్తుంది మూమెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఆయన, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పరంగా కూడా. ఎంత గొప్ప విషయం అంటే అది, ఇది శాకాహార జగత్ అనేది ఎవరి వంతు వాళ్ళు చేస్తారు, ర్యాలీలు చేస్తూ జనాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాని గురించి, ధ్యాన జగత్తు మెడిటేషన్ చెప్తూ అందరికీ స్ప్రెడ్ చేస్తాం, పిరమిడ్లు ఓపిక ఉన్న వాళ్ళు పిరమిడ్లు కడతారు, కట్టమని ప్రేరణ ఇస్తాము, వాళ్ళు కట్టుకుంటూ వెళ్తారు. అంటే ఈ 3 అనేది జరిగిపోదు, ప్రజల్లో అంతగా అనుకూలంగా ఉన్న వ్యవహారమే. ఇంకోటి వచ్చి రాజకీయ పరంగా పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళటం. నాకు బలంగా అనిపించింది ఏంటంటే, ఆయన ఒకప్పుడు 2500 సంవత్సరాల క్రితం సోక్రటిస్ కలగన్నాడు, ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి అని.
ఆ లక్ష్యాన్ని మాత్రం భూస్థాపితం చేయకూడదు. 2500 సంవత్సరాల తర్వాత ఈయన రూపంలో బయటకు వచ్చింది అది. నాకైతే బలంగా ఏముందంటే దాన్ని మాత్రం 100% ఈ శరీరంలో ఉన్నని చెప్పి దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నమే చేయాలనిపిస్తుంది నాకైతే. అమేజింగ్. ఎందుకంటే 2009లో ఆయన పార్టీ మీటింగ్ పెట్టాడు విజయవాడలో మార్నింగ్ టైంలో. ఆయన ఏమన్నారు తెలుసా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇండియాకే పరిమితం అవుతుంది, మనం చైనాలో పెడతామరా జపాన్లో పెడతామరా, పిరమిడ్ పార్టీ ఆఫ్ చైనా, పిరమిడ్ పార్టీ ఆఫ్ జపాను, పిరమిడ్ పార్టీ ఆఫ్ అమెరికా అన్నీ చెప్తూ ఏమన్నారు తెలుసండి మేడం ఆయన, అల్టిమేట్గా మన లక్ష్యం ఏంటో తెలుసా అన్నాడు, వరల్డ్ గవర్నమెంట్ సాధిస్తాము అన్నాడు. ఆ యొక్క మాటతో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపం ఎలా జీవించాడు ఆయన యొక్క మాటతో, అంటే ఈయన యొక్క గోల్ ఎంత ఉందా, ఏమైతే ఏదో యాజ్ అ ఫౌండర్ ఒక దేశాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకోవాలని చూస్తాడు లేదా ఒక రాష్ట్రాన్ని తీసుకోవాలని చూస్తాడు, ఈయన వరల్డ్ గవర్నమెంట్ సాధిస్తామని చెప్పాడు. ఎంత గొప్ప విషయం అప్పుడు అర్థమైంది ఈయన యొక్క విశ్వరూపం, ఇట్లాంటి లక్ష్యాలు పెట్టుకుని ఈయన చేస్తున్నాడా, ఇట్లాంటి లక్ష్యాల ముందు మీరు ఏదైనా ఏదైనా పనిచేస్తారు అసలు, ఏదో ఒక చిన్న ప్రాబ్లం ముందు పెద్ద గీత గీస్తే ఏమవుతుంది, అట్లా మనకి ఎన్నో ఉంటాయి గోల్స్, ఈయన గోల్ ముందు మీ గోలు ఏదన్నా మూలకు వస్తుందా, కానీ ఎవరి గోలు ఆడు గొప్పతే, కానీ చూడండి వరల్డ్ గవర్నమెంట్ సాధిస్తాము అన్నాడు. ఆయన అన్న మాటకి ఈ శరీరంలో నేనున్నాను చెప్పు, నేను ఎంత ఏ విధంగా దాన్ని ముందు తీసుకెళ్లాలో ఆ విధంగా ముందు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కలగన్నాడు ఈయన రూపంలో ఇది బయటకు వచ్చింది 99లో. చూడండి 2800 సంవత్సరాలు గడిచిపోయినా కూడా బయటకు వచ్చింది కదా, అంటే ఒక మహానుభావుడు మాట్లాడిన మాటకి కలగన్నాడు ఇది ఊరికిన పాలకు. అలాగే ఈయన పెట్టిన దానికి కూడా ఎందుకు పోతుంది అది, అందులోకి ఇంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంతమంది ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన బాడీ వికెట్ చేసిన తర్వాత అనేక వేల మందిని పత్రిజీల్ని తయారు చేశారన్నప్పుడు మరి వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి, ఆయన ఒకటి కంప్లీట్గా ఆయన ఆశయాలు లక్ష్యాలు ఎవ్రీథింగ్ మేనిఫెస్ట్ చేయాలి. మన శరీరంలో ఉన్నందుకు వెళ్ళిపోతే గొడవలేదు, అప్పుడు కూడా చేస్తూ ఉంటాం హాస్టల్గా. అది ఏమో అది తర్వాత కదా నాకు తెలియదు, ఆ ఎక్స్పీరియన్స్లు అయినా నాకు రాలేదు, ఏ లోకల్ అయ్యి అంటుంటారు కానీ నాకేం లేదు ఎక్స్పీరియన్స్లు అయ్యి ప్రస్తుతం ఉన్నదానికి ఉన్నాం కాబట్టి. చూడండి ఎంత గొప్ప లక్ష్యం, ఆ లక్ష్యాన్ని మనం నువ్వేం చేయగలుగుతావు, పాంప్లెట్లు పంచి పెడతావో, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తావో, జనాల్లో రీచబిలిటీ చేస్తావో, ఇంకెవరు ప్రయత్నం వాళ్ళు అలాగే నేను కూడా ఆ పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి అది మళ్ళీ దాన్ని ఆపేయకుండా ఆయన లేరని చెప్పేసి కానీ ఈ ఈ సభ దీని ఈ ముఖంగా నేను అందరినీ కోరుకునేది కూడా అది, ఇదందరూ ఈ పాయింట్ అందరూ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆయన లక్ష్యాలు సహకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఈ మూడు ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క పార్టీ పరంగా కూడా ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలని ఆ యొక్క ఇదైతే ఆయన పరంగా పార్టీ దాన్ని ఉద్దేశించి పార్టీ పెట్టారు, దీన్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి ఎవరు వంతు వాళ్ళు ప్రయత్నాలు చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. దీని గురించి మాకు తెలిసిన మేటర్లతో కూడా అన్నీ మాట్లాడుకుంటుంటాం, ఇవన్నీ పర్సనల్గా కూడా ఏమి ఉండవు, మళ్ళీ ఆయన లక్ష్యమే మన లక్ష్యం అయిపోయినప్పుడు ఇంకేముంటుంది మన పర్సనల్గా, ఇంక మిగిలినవి చిన్న చిన్నగా ఉంటాయి, అవి చిన్న చిన్న మనకు ఆన్సర్ అవ్వవు అంతే కదా. నేను ఒక 1,000 కోట్లు సంపాదించినా కూడా ఇంత తృప్తి రాదేమో, 1,00,000 కోట్లు సంపాదించినా కూడా ఇంత తృప్తి రాదేమో, ఆ లక్ష్యాలు రీచ్ అయినప్పుడు అందరికీ ఆయన ఏదో, ఎందుకంటే ఒక ఆయన ఏమి ఇచ్చాడు మేడం మనకి, ఒక తండ్రి అంటే ఒక ఆస్తి ఇస్తాడు, లేదంటే ఒక వంశం తరపున ఒక ఫ్లేమ్ అయిన ఉంటాయి, కానీ ఈయన మనకి ఏమి ఇచ్చారు, కంటి కనబడిదే ఇచ్చారా, ఒక విద్యని ఇచ్చాడు ఆయన అంతే కదా, ఆయన అక్కుని చేర్చుకున్నాడు మనల్ని అందరినీ మనం ఏ స్థితిలో ఉన్నా సరే. ఒక సందర్భంలో శివప్ప గారిని అడిగారు, మీరు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేశారు, ఆయనతో గంట ఉండటమే చాలా కష్టము, మీరు ఎలా భరించారు సార్ అని అడిగారు చాలా మంది. ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా, నేను భరాయించడం ఏంటరా, ఆయనే ఆయన స్థాయి దిగి మనల్ని భరాయించాడు, అందుకని మనం అందరూ ఆయన దగ్గర ఉన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకోటి ఏంటంటే ఒక సందర్భంలో ఆయన చెప్పారు, నేను మీకు దొరకడం మీ భాగ్యం, అట్లాగే మీరు కూడా నాకు దొరకడం భాగ్యమే అని చెప్పాడు. చూడండి ఎంత బ్యాలెన్స్డ్గా చేశారు, మళ్ళీ మన ఆయన ఎక్కువ పైనట్టుకోలేదు మనల్ని కిందనా పెట్టలేదు, చూడండి ఆ ఒక్క మాట అయ్యే మనం నేర్చుకోవాలి. అట్లాగే
మీరు అన్నారు కాబట్టి ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లక్ష్యాలని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది. ఆ రోజులంటే ఊరు ఊరు తిరిగి గ్రామ గ్రామాలు తిరిగి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన చేశాడు. పాపం ఈ టెక్నాలజీలు కానీ ఇంత ఇన్ఫర్మేషన్స్ కానీ ఫాస్ట్గా అయ్యే విధానం లేవు. ఈ రోజునే ఉన్నాయి. మీరు ఫుల్ టైమ్గా చేయలేకపోయినా ఆ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించుకొని స్ప్రెడ్డింగ్ చేయడం అనేది మీ ఇంట్లో కూర్చొని కనీసం 2 గంటలు 1 గంట మనం చేస్తూ ఉంటే అది ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. మీ పనులు మీరు చేసుకుంటూ అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోండి. లేదంటే ఒక ఫోన్ చేసి మీ ఫ్రెండ్కో ఇంకో బంధుకో వాడికి మాంసం తినద్దని చెప్పండి. తర్వాత ఫోన్ చేసి అంటే అతనితో కమ్యూనికేట్ అవ్వండి. ఈయన యొక్క లక్ష్యాన్ని అతనికి చేరవేస్తే అంటే ఈయన లక్ష్యం ఏంటి, ఆడు మాంసం తినకూడదు, ధ్యానం నేర్చుకోవాలి. చెప్పేవారు సార్ ఏమని, మాంసం మానేస్తే నీ జీవితం సగం బాగుపడుతుంది, ధ్యానం చేస్తే ఇంకో సగం బాగుపడుతుంది. నీ జీవితం బాగుపడింది ముందు, తర్వాత నీ ప్రయాణం కొనసాగించి. అదే ఈ విషయాన్ని మనం అందరికీ, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అద్భుతంగా ఉంది అవునా కదా, దీన్ని మనం ఉపయోగించుకుంటూ ఫుల్ టైమ్గా చేస్తావో పార్ట్ టైం నీకున్న ఇచ్చ ప్రకారం నీ కోరిక ప్రకారం మీ యొక్క టైముని ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యక్షంగా వెళ్తావా, టెక్నాలజీ ఉపయోగించుకుని వెళ్తావా, ఏదో విధంగా మన అందరి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. అంతే మీ పనులు చేసుకుంటూ అది మీ ఇష్టం, ఎవరు ఇష్టం వాళ్ళది. ఫుల్ టైమ్గా చేసేవాళ్ళు ఉంటారు, సగం సగం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం. అది మనం ఎలా చెప్తాం, నువ్వు ఫుల్ టైమ్గానే చేయని, నా ఇష్టం ఉంది. చూసారేందా మీరు అడిగారు పార్టీకి చాలా చేయాలనుంది, అది నా ఇష్టం. అది ఆ వరల్డ్ గవర్నమెంట్ సాధిస్తావు అనే పదం నేను ఆయన నోటంటే విన్నాను. నేను ఎక్కడ వెళ్ళలేదు, నేను అది ఎక్కడ రాలేదు. అది నేను ఆయన నోటంటే స్వయంగా పక్కన కూర్చొని విన్నాను. ఎంత బాగా చెప్పాడు తెలుసు ఆయన. ఇంకోటి కూడా గొప్ప తెలుసుకోవాల్సిన విషయం అంటే, ధ్యానం క్లాస్కి ఒకలా ఉండేవాడు ఆయన. పార్టీ మీటింగ్ అనగానే ఈ పిల్లలు ముసలి వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటే సీనియర్లు అనేవాడు ఏమని తెలుసా, ఇది ధ్యానం క్లాసా పార్టీ మీటింగా ఇది అనేవాడు ఆయన. ఆ వేరియేషన్ కనపడేది నాకు వెంటనే, వీళ్ళందరూ నా కంటికి కనపడకూడదు. తర్వాత మేము అప్పుడు చిన్నపిల్లలు మమ్మల్ని అందరిని దగ్గర తీసుకు కూర్చోబెట్టుకుని పార్టీ గురించి చెప్తుంటే అంటే మాకు అర్హత ఉందో మరి తెలియదు, లేదంటే చెప్పేవాడు అనమాట మన పార్టీ గురించి. చూడండి ఎంత ఇది. కొంతమంది అడిగారు మీరైనా ఆయనకి కావాలి పార్టీ పరంగా మాకు వద్దు. ఏమో మేడం అది ఆయన ఇష్టం మాకు తెలియదు. కానీ గొప్ప విషయం అండి, వరల్డ్ గవర్నమెంట్ సాధిస్తాము అనే ఇది ఎక్కడా స్వార్థం లేదు. వరల్డ్ గవర్నమెంట్ కావాలి అని అనుకునే ఎక్కడ పొలిటికల్ ఎజెండా లేదు, స్వార్థం లేదు. ఇట్స్ ఆల్ కంపాషన్ ఫర్ ద యూనివర్స్. పార్టీ పరంగా కూడా ఆయన ఏమనేవారంటే, మీది ఒక ఆధ్యాత్మిక సంస్థ అనుకోండి, మీరు రండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. లేదంటే మేము సపోర్ట్, మా క్యాండిడేట్ అక్కడ నుంచి ఉంటాడు, మీరు సపోర్ట్ చేయండి అని ఆయన అంత మ్యూచువల్గా అడిగేవాడు ఆయన. అట్లా ఆధ్యాత్మికంగా ఉన్న యొక్క సంస్థలందరినీ పిలిచి రాజకీయ అవగాహన సదస్సు కూడా విజయవాడలో జరిగింది, జక్కారావు గారు ఆయంలో. అప్పుడు కూడా ఆయన చూడండి ఎంత అందరిని ఇన్వాల్వ్ చేసి ఆధ్యాత్మికతను పరిపాలన అవ్వాలి అంటే ఏ సొసైటీలో ప్రముఖులు ఉంటారు వాళ్ళందరినీ పిలిచి అడిగారు ఆయన, మీరు నిలబడండి మా పార్టీ పరంగా మేము సపోర్ట్ చేస్తాం, మేము ఇంకా మేము నిలబడం, లేదా మేము నిలబడతాం మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి. అట్లా ఎవరైనా ముందుకు వచ్చారా? చేశారు అప్పట్లో కొంతమంది, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మనకి. దట్ ఇస్ నైస్, దట్ ఇస్. ఎక్కడ ఎవరు ఇష్టం ప్రకారం వీళ్ళని అడిగారు, ఇన్విటేషన్ ఇచ్చారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు, సపోర్ట్ చేశారు. జనరల్గా ఒక ఆర్గనైజేషన్ అంటే మానవాళ్ళు ఉండాలి, లేదా ఈ టీచింగ్స్ ఉండాలి. ఎక్కడ ఆయన లిటరేచర్లో అది లేదని తెలుసు. కానీ మెయిన్ ఏజెండ్ ఏంటంటే ఆ వ్యక్తి శాఖహార అయి ఉండాలి. వెయిటెడ్ కాకుండా పర్లేదు, కానీ శాఖహార మాత్రమే ఉండాలని అది చూసేవాడు. అదొకటైతే చాలనేవాడు ఆయన స్వాధ్యాయంలో. అది లేదు, ఎవ్రీ వన్ ఒక రైట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటే ఆల్ బుక్స్ ఆర్ అలవ్డ్, ఆల్ మాస్టర్స్ ఆర్ అలవ్డ్ అనేది. అండ్ ఒక పార్టీ అన్న అది కూడా లేదు. ఓకే, మా ఆర్గనైజేషన్ వాళ్ళే ఉండాలి, మన మూమెంట్ వాళ్ళే ఉండాలి. నో, ఎవ్రీ రైట్ స్పిరిచువల్ పర్సన్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అండ్ వెజిటేరియన్. కానీ ఏమో కానీ ఈయన పార్టీ 99లో మొదలు పెట్టారు. ఈయన అలా చేసుకుంటా 4 సార్లు 5 సార్లు కంటెక్ట్ చేసాం ప్రత్యక్ష ఎన్నికల్లో కదా. మన నరేంద్ర మోడీ గారు వెజిటేరియన్ అయ్యా, సాధించాం కదా, మన సంకల్పం నెరవేరింది కదా ఆయన రూపంలో. అంటే ఏంటంటే ఒక గురువులు ఏదైతే ఒక మాట మాట్లాడతారో అది మన పార్టీ కాకపోయినా వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా ఒక వెజిటేరియన్ ప్రధానమంత్రి అయ్యారు కదా. అట్లాగే మన పార్టీ కూడా రూలింగ్లోకి రావచ్చేమో, మనం చేసుకుంటే వెళ్ళిపోతాయి ఆయన ఆశయాన్ని ఇంకా ముందు తీసుకుంటే వెళ్ళిపోతే రూలింగ్లో వస్తుంది. ఆయన అన్నమాట వరల్డ్ గవర్నమెంట్ సాధిస్తాము అన్న మాట కూడా నిజమవచ్చేమో కదా. నేను ఈ శరీరంలో ఉన్నా కూడా చూడొచ్చేమో. ఖచ్చితంగా చూడండి, నాకు కూడా లక్ష్యం ఈ శరీరంతో 200 దేశాలు తిరగాలని ఆయనతో ట్రావెలింగ్ చేసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాడు కదా,
తిరుగుతూ ఉంటాడు ఈయన, మనం కూడా తిరగడానికి ఏమైంది, నేను ముసలన్నా కాదు నాకు ఓపిక ఉంది కదా. ఆయనే అప్పటికే నాకు పరిచయం అయ్యేసరికి ఒక 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఆయన. ఆయనే తిరుగుతూ ఉన్నాడు, జనాలందరి దగ్గరికి వచ్చాడు. అట్లాగే 200 దేశాలు తిరగాలన్న లక్ష్యం కూడా ఆ ట్రావెలింగ్లోనే వచ్చింది నాకు. ఆయనతో చెప్పినప్పుడు ఎంత ముడిసిపోయేవాడు ఆయన, నువ్వు తిరగలవా తిరగలేవా, ఇద్దరు డబ్బు ఉందా, ఇలాంటివి ఏమి అనేవాడు కదా ఆయన. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు, అప్రిషియేట్ చేయడం ఆయన ఒక వ్యక్తి మాట్లాడే మాటలకి. సో లాస్ట్లీ పత్రి గారి గురించి, మీ ప్రయాణం గురించి ఎంతో మాట్లాడుకున్నాం, లాస్ట్లీ ఆయన గురించి మీ మాటల్లో. ఆయన గురించి ఏంటంటే ఈజ్ ఎన్లైట్మెంట్ మాస్టరు, ఒక నడియారే బుద్ధుడు. ఎవరెవరు మాకు అది అదే సందర్భం ఏంటంటే, మనిషి పోయిన తర్వాత విలువ తెలుసుకోవడం కాదు, ఉన్నప్పుడే ఆ విలువ తెలుసుకోవాలని. అట్లాగే ఆయన అందరికీ అందుబాటులో వచ్చాడు, ఎవరెవరు యూటిలైజ్ చేసుకున్నా అలాగే యూటిలైజ్ చేసుకున్నా అలాగే ఆయన మాత్రం అందుబాటులో ఉన్నాడు ఆయన అందరికీ. చలో అదొకటి బాగా నచ్చింది. లేదంటే కన్సెస్టెడ్గా లేదు, రిజర్వ్గా లేడు ఆయన, ఆ అవైలబిలిటీ ఆయన టైం ఇచ్చాడు చూడండి. తర్వాత బుక్స్ గురించి ఎన్నో బుక్స్ ఆయన ద్వారా తెలిసినాయి, లేదంటే లోప్సంగ్ రాంపా తెలుసా, ఓషో తెలుసా, మాకు నాకు ఎవరు తెలుసు, ఎవరు తెలుసు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు ముగ్గురు తెలుసు మనకి, హిందువులుగా పుట్టాం కాబట్టి పైన ఆదిపరాశక్తి ఉంటుందని తెలుసు. కానీ ఈయన ద్వారా లోప్సంగ్ రాంపా, రిచర్డ్ బా, వీటిని అందరినీ మనకు పరిచయం చేశారు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలను పరిచయం చేశారు ఆయన. అంటే ఏంటంటే ఆయన ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. ఆయన కూడా అనేవాడు ఆయన, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ నేను, ఈ గురువుని కాదు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, నువ్వు తీసుకుని వెళ్ళాలనేవాడు ఆయన. అదే ఆయన ఒక సైంటిస్ట్, ప్రయోగాలు ఆయన కూడా చేస్తుంటారు మరి, ఏదంటే ఎందుకంటే స్టార్టింగ్లో కర్నూలులో స్టార్ట్ అయినప్పుడు ఆయన అనుకోలేదండి ఇంత అవుద్దని, ప్రయోగం చేసుకుంటూ వచ్చారు కదా ఇంత అయింది. అట్లాగే ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్, ఆయన శరీరం విడిచిపెట్టారు కాబట్టి ఆయన ఉన్నంతసేపు దండలను ఇష్టపడేవాడు కాదు ఆయన. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఫోటోకి దండలు వేయద్దు ఎవరు, దయచేసి ఆయన లైవ్లో ఉన్నప్పుడు కూడా ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు మనం దండలు వేసేసి ఆయన అలా చూడకూడదు, ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగే చూద్దాం, ఫోటో పెట్టుకోండి రైట్, దండలు వేయద్దు, ఇది నా రిక్వెస్ట్. ఇంకా ఆయన ఇష్టం లేదు, ఆయన ఉన్నప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు ఎలాగంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన కోరికలు ఏదైతే ఉంటాయో ఈ కుటుంబ సభ్యులు తిరుగుతూ ఉంటారు, ఆయనకి ఏది ఇష్టం అని అందరిని పిలిచి పెడుతూ ఉంటారు. అట్లాగే ఇంక దండలు వేయించుకోవడం, దండ ఆ ఫోటోకి దండలు వేయడం అనేది ఇష్టం లేదు, విగ్రహాలు పెట్టించుకోవడం. మనం అందరం కూడా ఆ పని చేయకపోతే బాగుంటుందేమో అని నా యొక్క కోరిక. ఖచ్చితంగా ఎక్కడెక్కడ దండలు వేసేయడం అనేది నేను కూడా చూడలేకపోతున్నాను, ఆయన ఇంకా ఉన్నాడు అనుకుంటున్నాను నేను, అలాగే ఉందాం. ఆయన ఏదైతే ఇష్టం లేని పనులు ఉన్నా అవి మనం కూడా చేయొద్దు, అదే ఆయనకి ఇచ్చే గౌరవం. మనం ఆయనకి ఇచ్చే గౌరవం ఏదైనా ఉంది, ఆయన మీద అభిమానం ఏదైనా ఉందంటే ఆయన లక్ష్యాన్ని ముందు తీసుకెళ్ళడం, నీకున్న విసులుబాటు బట్టి ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేయకపోవడం ఆయన మీద చూపించే గౌరవం. ఈ రెండు చేయకుండా నాకు ఆయన అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అంటే ఇంకేమిస్తాం మనం ఈ ప్రజలకి మెసేజ్ మన ద్వారా? అదైతే నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ యొక్క ఇంటర్వ్యూ పరంగా. థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా మీ జర్నీ ఆయనతో షేర్ చేసుకుని, అండ్ అది వింటంటే మాకు చాలా ఎన్లైటింగ్ ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎంతో జ్ఞానాన్ని పొందాము సార్, ఒక వ్యూ ఏంటో అర్థమైంది మీ మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా కూడా నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు పిఎంసి. ఆయన ఈ లైఫ్ టైంలో ఎన్నో మెమరీస్ని మళ్ళీ మీ ద్వారా గుర్తు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఈరోజు మనతో పాటు పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన పత్రి గారితో ఆయన ప్రయాణం గురించి మన అందరితో షేర్ చేసుకున్నారు, ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్. సార్ ఆయన అసలు మంచి ఒక ఫాదర్ లాగా ఎలా ట్రీట్ చేశారు, ఒక రైట్ గైడ్గా ఎలా ఉన్నారు, ఎన్నో ఎంతో ఆత్మజ్ఞానాన్ని ఆయనకు అందించారు, అండ్ ఎంత బ్యూటిఫుల్ నాలెడ్జ్ మన అందరితో షేర్ చేసుకున్నందుకు చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరెన్నో పిరమిడ్ మాస్టర్స్ సార్తో వాళ్ళకున్న ప్రయాణం గురించి మనందరితో పిఎంసి మీ ముందుకు తీసుకొస్తుంది త్వరలో. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ.